హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమోని చూపించే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని రెండు రకాల సాంగ్స్తో రెండు ఫోటోలు పెట్టి క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ డెమోని చూడాలని వెళ్ళి చూడొచ్చు. మీకు టెలిగ్రామ్లో జాయినింగ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ డైరెక్ట్గా ఇదే వీడియో మీకు ఫుల్ డెమో సాంగ్తో ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. కన్నులతో పాడితే నేనేమి చెయ్యలే కన్ఫ్యూజన్. ప్రతిరోజు సో చూసారు కదా, డెమోలు ఇవే వాడిన ఫైల్స్ ఉన్నాయి కదా, మెటీరియల్స్, పార్టికల్స్, బోర్డర్స్, రెండు సాంగ్స్, అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్త కైన్మాస్టర్, వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే గడిచిన 10-15 రోజుల్లో పోస్టులని చెక్ చేసుకుంటే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు ఒక 30-35 సెకండ్స్ పెట్టుకోండి. మనం సాంగ్ను బట్టి కట్ చేసుకుందాం, అది కూడా మన చేతిలోనే ఉంటుంది. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, లేకపోతే ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో, ఫస్ట్ వాళ్ళ పిక్స్ అయితే తీసుకుందాం. ఫొటోస్లోకి వచ్చాను, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటోని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేశాను, చేసి ఇలా పైకి జరుపుతున్నాను. ఇంకా హైట్ జరిగితే కొంచెం పెద్దగా చేసుకుంటాను. ఇలా పెట్టాను. ఓకే, పెట్టేసి చివరి పట్టుకొని ఫస్ట్ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ యొక్క టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఫస్ట్ దీంట్లో మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. చేసుకొని కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కింద కీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇలా ఉంటుంది కలర్ పిక్కర్, సెకండ్ ఆప్షన్ తీసుకొని ప్యూర్ గ్రీన్ పెట్టాలి. ఇలా గ్రీన్ పెట్టినా కూడా రైట్ మార్క్ పెట్టేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నారు కదా? ఇప్పుడు ఫోటోని ఎక్కడ కావాలో చూసుకోండి. ఎక్కువ దూరం ఫార్వర్డ్ చేయండి కొంచెం. ఇలా చేసి ఫోటోని క్లిక్ చేసి కొంచెం మీకు అనుకూలంగా ఉండేటట్లు పెట్టుకొని ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసారు కదా? ఇప్పుడు మీకు ఈ టెంప్లెట్ ఉంది కదా, దీని కలర్ ఎలా మారుస్తారంటే టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్, లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని ఇలా జరుపుకుంటే జరుగుతుంది. ఇక్కడ కలర్ సెలెక్షన్ అనేది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. నేనైతే నార్మల్ కలరే ఉంచాను, మీరైతే మీకు నచ్చిన ఏ కలర్నైనా పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం సాచురేషన్ పెంచుకుంటున్నాను, బ్యాక్కి వచ్చేసాను. ఖచ్చితంగా టెంప్లెట్కి మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన వైట్ హాట్ పార్టికల్స్ వీడియో బిఫోర్ చాలా వీడియోస్లో ఇచ్చాను, చాలా మంచి టెంప్లెట్, బాగుంటుంది. మీకు ఇప్పుడు కూడా ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మిక్సర్లో ఫస్ట్ ఆడియోనే తీసేయండి. దీనికి కూడా తీసేసి ఇదే టెంప్లెట్ ఎక్కడ ఉందో చూసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఫుల్గా అవుతుంది. ఫస్ట్కి రండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఈ విధంగా ప్లే చేయండి. ఓకే, చూడటానికి బాగుంది కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చేసి నేను ఇచ్చిన రెండు సాంగ్స్ విన్నారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. వచ్చింది కదా, కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ చేసేయండి. ఆడియో చివరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కరెక్ట్గా, ఇది ఎక్కువ దూరం ఉంటుంది కదా మనకి, ఇలా ఎక్కువ సెకండ్స్ పెట్టాం కదా మనం, కానీ ఈ ఆడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసుకోవాలి. ఈ మ్యూజిక్ ఉన్నంత వరకే మనకి ఈ టెంప్లెట్ ఉండాలి, లేకపోతే మ్యూజిక్ లేకపోతే వేస్ట్ అవుతుంది కదా. ఈ విధంగా ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడండి ఒకసారి ప్లే చేసుకొని. చూడటానికైతే చాలా చాలా బాగుంది. ఇప్పుడు టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం 10-15 MBPS పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.